శక్తిని భగవంతుని ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఒక ప్రజానాయకుడిగా 20 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కంటిన్యూగా గ్యాప్ లేకుండా చేసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఇప్పటి వరకు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం లక్షణం. ఆయన జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేయాలని, సేవా మరియు సమర్పణ ఈ కార్యక్రమాలు 20 రోజులు అక్టోబర్ 7వ తారీఖు దాకా చేయాలని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం చొప్పున ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రూపాయి కిలో బియ్యంలో 27 రూపాయలు కేంద్రం బరాయిస్తూ ఉంది, 2 రూపాయలు మాత్రమే రాష్ట్రం బరాయిస్తుంది. 1 రూపాయి బెనిఫిషరీ పెట్టుకొని 1 రూపాయికిలో బియ్యం ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇవి కాకుండా కోవిడ్ సందర్భంగా 5 కిలోలు ఉచితంగా కూడా బియ్యం మోడీ గారు ఇస్తున్నారు. రేపు ఈ రేషన్ షాప్ సందర్శన కార్యక్రమం అనేటువంటిది రేపు పెట్టారు. 20 రోజులు 20 కార్యక్రమాలు ఈ సందర్భంగా ప్రస్తుతం జరిగింది. మరొక్కసారి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పేసి ప్రార్థిస్తాను.